ఆపదలో ఉన్న వారిని పోలీసు రక్షించడం చాలా సినిమాల్లో చూశాం. కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఓ ఎస్ఐ కాపాడి శభాష్ పోలీస్ అనిపించుకున్నాడు. ఆ ఎస్ఐ పేరు రామారావు. విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అప్పటికే ఆ మృతదేహాన్ని బయటకు తీసేందుకు స్థానికంగా ఉండే గజ ఈతగాడు వెళ్ళాడు. మృతదేహాన్ని తాళ సాయంతో తీసుకువస్తుండగా మధ్యలో గజ ఈతగాడికి ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన అక్కడ ఉన్నవారంతా చూస్తూనే ఉన్నారు. ఈత ఎవరికీ రాకపోవడంతో ఘటనాస్థలంలో ఉన్న మాడుగుల ఎస్ఐ రామారావు సాహసించి లోపలికి దూకి ఇద్దరిని బయటకు తీసుకువచ్చాడు. అక్కడ ఉన్న స్థానికులంతా ఎస్ఐ రామారావును పొగడ్తలతో ప్రశంసించారు. సినిమాలలో మాత్రమే చూసే ఇలాంటి అరుదైన దృశ్యాలు నిజ జీవితంలో చేసి చూపించిన ఎస్ఐ ఓ ఆదర్శంగా నిలిచాడు. జనం మనసు గెలిచాడు. ఆపదలో ఉన్న వారిని పోలీసు రక్షించడం చాలా సినిమాల్లో చూశాం. కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఓ ఎస్ఐ కాపాడి శభాష్ పోలీస్ అనిపించుకున్నాడు. ఆ ఎస్ఐ పేరు రామారావు. విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అప్పటికే ఆ మృతదేహాన్ని బయటకు తీసేందుకు స్థానికంగా ఉండే గజ ఈతగాడు వెళ్ళాడు. మృతదేహాన్ని తాళ సాయంతో తీసుకువస్తుండగా మధ్యలో గజ ఈతగాడికి ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన అక్కడ ఉన్నవారంతా చూస్తూనే ఉన్నారు. ఈత ఎవరికీ రాకపోవడంతో ఘటనాస్థలంలో ఉన్న మాడుగుల ఎస్ఐ రామారావు సాహసించి లోపలికి దూకి ఇద్దరిని బయటకు తీసుకువచ్చాడు. అక్కడ ఉన్న స్థానికులంతా ఎస్ఐ రామారావును పొగడ్తలతో ప్రశంసించారు. సినిమాలలో మాత్రమే చూసే ఇలాంటి అరుదైన దృశ్యాలు నిజ జీవితంలో చేసి చూపించిన ఎస్ఐ ఓ ఆదర్శంగా నిలిచాడు. జనం మనసు గెలిచాడు.